వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కీర్తన. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. అపోలో ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు. హోంగార్డ్ కుటుంబ సభ్యులకు 80,000 ఆర్థిక సహాయం అందించిన జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇంటి పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని పేర్కొన్న చెరుకు సుధాకర్. మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు అన్న ఆచార్య శ్రీనివాసులు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి జితేంద్ర కుమార్. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తాయన్న బూర నర్సయ్యగౌడ్. మోదీ 5 ఏళ్ల నిరంకుశ పాలనపై ప్రజాప్రింట్ ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా.